మైక్రోసర్వీసెస్ ప్రజెంట్ ఆర్గనైజేషన్లో మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క అప్లికేషన్ మైక్రోసర్వీసెస్ కింద ప్లేస్ చేయబడింది. దట్టు మీరు ఐటీలో ఒక జాబ్ అనేది చేయాలనుకుంటున్నప్పుడు మీ యొక్క వర్క్ కూడా మోస్ట్లీ ఈ యొక్క మైక్రో సర్వీసెస్ పైన ఉంటుంది. మీరు డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్ అయినా, మీ యొక్క వర్క్ అనేది మోస్ట్లీ ఈ యొక్క మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ పైన ఉంటుంది. సో ఇంతటి యొక్క మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, దీని యొక్క అడ్వాంటేజెస్ మనం క్లియర్గా చూద్దాం ఈ యొక్క వీడియోతో. సో మనం ఈ యొక్క మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటో తెలియాలి. మోనోలిథిక్ యాప్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, మనకి ఈ కామర్స్ అప్లికేషన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, లైక్ కార్ట్ ఉంటుంది, బుక్స్ ఉంటుంది, ఫ్లైట్ బుకింగ్ ఉంటుంది, ఇటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా కలిపి మీకు ఒక సింగిల్ అప్లికేషన్ కింద ప్లేస్ చేయబడుతుంది. ఇటువంటి అప్లికేషన్ మీరు లో లెవెల్లో చూస్తే కనుక కొన్ని కొన్ని సర్వర్స్ తో ప్లేస్ చేయబడిన క్లస్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్లస్టర్ పైన ఈ యొక్క అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ లో మీకు ఏదైనా ఒక మాడ్యూల్ డౌన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ అని ఒక మాడ్యూల్ డౌన్ అయింది అనుకోండి, ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క హోల్ అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి మోనోలిథిక్ అప్లికేషన్స్ తో ఉన్నటువంటి డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ మనం ప్రెసెంట్ మాట్లాడుతున్న మైక్రో సర్వీసెస్, ఈ యొక్క మైక్రో సర్వీస్ అంటే ఏంటో చూద్దాం. మీరు మైక్రో సర్వీస్ చూస్తున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేయబడుతుంది. కార్ట్ అనేది ఒక మాడ్యూల్ ఉంటుంది, బుక్స్, మీకు ఏదైనా ఫ్లైట్ బుకింగ్ ఉండొచ్చు, ఆఫర్ జోన్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్ కింద డివైడ్ చేయబడుతుంది. ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మీకు ఒక ఫ్రంట్ ఎండ్ కింద మీకు అటాచ్ చేయబడతాయి, ఒక ఫ్రంట్ ఎండ్ కింద మేనేజ్ చేయబడుతుంది. ఇన్ కేస్ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ఏ మైక్రో సర్వీస్ డౌన్ అయినా సరే స్టిల్ మీ యొక్క అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్ గా లోడ్ అవుతుంది. మనం ప్రజెంట్ చూసిన ప్రతి ఒక్క ఈ కామర్స్ అప్లికేషన్ ఇదే విధంగా మనకి ప్లేస్ అయ్యి ఉంది. బట్ ఇక్కడ మాట్లాడుతున్న యొక్క మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒక్కొక్క మాడ్యూల్ మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వడానికి లో లెవెల్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి క్లస్టర్ ని ప్లేస్ చేయబడి ఉంటుంది అనమాట. క్లస్టర్ పైన మనకి యొక్క మాడ్యూల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక మోడల్ డౌన్ అయినప్పటికీ కూడా మీ యొక్క అప్లికేషన్ మొత్తం పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇది మనకి మైక్రో సర్వీసెస్ తో ఉన్నటువంటి అడ్వాంటేజ్. కానీ మోనోలిథిక్ అప్లికేషన్స్ తో మనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు. ఇది మనం ఓల్డ్ అప్రోచ్ అనవచ్చు. ఇది వచ్చి మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి అప్రోచ్ అనమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని మనం కొంచెం క్లియర్ గా మాట్లాడదాం. అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, మీకు చూస్తే ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. మనం వీటిని అంటే ఒక అప్లికేషన్ మనం డిఫరెంట్ మోడల్స్ కింద డివైడ్ చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు డిప్లాయ్. అండ్ మీరు ఏ అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ ఉన్నటువంటి మోడల్స్ ఏ మోడల్కి ఆ మోడల్ మీరు ఈజీగా డిప్లాయ్ చేయవచ్చు. ఇంక్రీజ్డ్ స్కేలబిలిటీ, ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక మోడల్ మీద ఎక్కువ ట్రాఫిక్ కనుక ఉంటే మీకు అది ఆటోమేటిక్గా మీకు బ్యాక్ అండ్ స్కేల్ సెట్ అని అప్లై అవ్వడం వల్ల మీకు అది ఆటోమేటిక్గా స్కేలబుల్ అవుతూ ఉంటుంది. ఫాస్టర్ టైమ్ టు మార్కెట్, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక మోడల్లో చేంజెస్ చేసినప్పుడు మీరు చేసిన చేంజెస్ అనేవి మీరు ఈజీగా పుష్ చేయవచ్చు మీ యొక్క ప్రొడక్షన్ సర్వర్ కి. ఇవి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో సర్వీస్ అని చెప్పొచ్చు. ఇదే కదా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్న మైక్రో సర్వీస్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల. ఐ థింక్ మీకు మోనోలిథిక్ అప్లికేషన్స్ కి మైక్రో సర్వీస్ కి మధ్య డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు క్యూబర్నెటీస్ అనే కాన్సెప్ట్ లెర్న్ చేయాలనుకున్నప్పుడు, అంటే మీరు కంటైనరైజేషన్ అనే కాన్సెప్ట్ అంటే క్యూబర్నెటీస్ కన్నా ముందు మనకి కంటైనరైజేషన్ తెలియాలి. ఎందుకంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ కి క్యూబర్నెటీస్ మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మైక్రో సర్వీసెస్ అండ్ వాటి యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. సో మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ప్రెసెంట్ ట్రెండింగ్ అప్లికేషన్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనేది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క లైక్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కనుక చూసినట్లయితే ఇక మనకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మీరు ఏ డిజైన్ తీసుకున్నా సరే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, సో మనం ఇందాక మీరు చెప్పిన విధంగా ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ అనేది మనకి స్మాల్ మోడల్స్ కింద డివైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏది తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఇది ఒక ఊబర్ అప్లికేషన్ లాంటిది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ప్యాసింజర్ మేనేజ్మెంట్ ఒక మోడ్యూల్ కింద ఉంది, డ్రైవర్ మేనేజ్మెంట్ ఒక మోడ్యూల్ కింద ఉంది. ఇలా మనకి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ఎండ్ యూజర్ కి ఈ యొక్క యాప్ అనేది యాక్సెస్ చేయబడుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఒక మోడ్యూల్లో మీకు ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చేంజెస్ చేయాలన్నా మీరు ఈజీగా చేంజెస్ అప్లై చేసే విధంగా ఉంటుంది ఈ యొక్క మోడ్యూల్స్ అనేవి. ఐ థింక్ మీకు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుందని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏ డిజైన్ చూసినా సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఏ డిజైన్ చూసినా సరే సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్స్ కింద ప్లేస్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ చేస్తాను. అండ్ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.